सिंगल साइड सिंगल साइड डबल साइड नॉर्मल डबल साइड अब याड़ा चूड़ अन्नी पकने बारे ओहो दीन गेरे पक्ने रो पक दंडक जाता उंटे मन कोंपले करिगिपोतायि नान्ना टाइप पक्के बादाली टाइप पक्के कोट्टाली రెండో పక్క కూడా బాచే పోలీసులు పట్టుకుంటారా చూడో రేపుట్ నుంచి బాచే రెండు పక్కల బాదు అలాగే లేదా ఎత్తకపోయి హైదరాబాద్ చార్మినార్ సెంటర్ లో ఒదిలి పెడతాను కత్తి పోర్ట్ కార్యక్రమం కింద కర్సైపోతావు అలాగే ఆ జరగి స్థానానికి నిలబెట్టావా చూసావురా నా పాటలు అరగంట నుంచి డాక్టర్ పాట వేలం పాటలాగా పాడుతున్నా ఇంట్లో వినిపించుకునే దిక్కు లేదు ఇడే నీళ్ళ ఇంత లోపలికి వెళ్ళిపోయినా ఇక వేసవకాలం మన పరిస్థితి ఏంటో ఈ డబ్బు చేతిలో ఉంటే ప్రమాదం ఎక్కడ దయాలి ఇక్కడ ఏం చేస్తున్నారా ఏం లేదమ్మా మరి ఆ నీకోసం ఎదురు చూస్తున్నాను నాకు 50 రూపాయలు ఉంటే ఇవ్వమ్మా చాలా అవసరం నా దగ్గర ఎక్కడ ఉందిరా మీ తాతయ్య చూడు డాక్టర్ డాక్టర్ అంటూ హాల్లో డాన్స్ చేస్తున్నారు ఆయనకి ఏం చెప్పాలో తెలియట్లేదు నీకు ఎక్కడి నుంచి ఇస్తాను ఎప్పుడు పెట్టానబ్బా పాప ఏ అవసరంతో అడిగాడు ఆనంద్ ఒరే ఆనంద్ ఏమా ఇదిగోరా థాంక్స్ అమ్మా జానకి షర్ట్ తీసురా చేస్తున్నా ఆహా ఈ రోజు దినఫలాలలో ధనయోగం చదివినప్పుడే అనుకున్నాను లక్కీతో తగలబోతుందని 50+50 100 నాలుగు సినిమాలకు డోరా అయ్యయ్యో ముసలోడు వచ్చేస్తున్నాడే ఏంట్రా మంచి హుషారు మీద ఉన్నావు హుషారా పాడా చేతిలో పైసా లేదు चिराग तो चटपटलाड़ुते मध्यलो नुव्वु अक्कडवे अरे ना परिस्थिति अलागे उंदी डाक्टर दग्गरिकि वेळ्ळि चाला रोजुलैंदनि नोरु तेरिचि अडिगानु जानिकम्मि इंका सिग्नल इव्वलेदु ओकवेळ सिग्नल इस्ते नेनु गमनिंचलेदा चूद्दां डाक्टर फीस पेंचिंदि ఇంట్లో ఇన్కమ్ పెరిగిందా లేకపోతే నా మీద నమ్మకం పెరిగిందా ఏదో ఒకటి మన ప్రాబ్లం తీరింది రేయ్ రేయ్ ఎవడ నా జేబులో 50 రూపాయలు కొట్టేసింది మర్యాదగా చెప్తా 5 రూపాయలు బహుమతి ఇస్తా లేకపోతే పీక నొక్కేస్తా నాను విచ్చా ముస్ట 5 రూపాయలు బహుమానం కోసం 45 రూపాయలు లాస్ అయ్యేకంటే నీ చేత పీక నొక్కించుకోవటమే బెటర్ అంటే దొంగవు నువ్వేనన్నమాట హే మిస్టర్ చంద్రశేఖరం సన్ ఆఫ్ పరాంకుశం యో నో ఐ వర్క్ అండర్ కాటన్ దరై తండ్రిని దొంగంటావురా వెధవా పైగా నీ జేబులో చెయ్యంటే 3 రోజులైంది అండర్స్టాండ్ అసలు 50 రూపాయలు పోయి నేను నడుస్తుంటే మధ్యలో ఏంటి నీవా ఇప్పుడు ఒరే ఆనంద్ అగ్రా నా జేబులో 50 రూపాయలు కనిపించట్లా నువ్వేమో తీసావా చచా తాతే చచ్చిన తొట్టు నా దగ్గర పైసా లేదు ఇందాకే అమ్మని కూడా అడిగాను నేనే జేబు దొంగనంటే మళ్ళీ అమ్మని ఎందుకు అడుగుతాను నిండప్పు కోసం అడిగావేమోరా రే ముసలాడా నిన్ను చంపేస్తాను చంపేయి అప్పుడు నీకు దొంగనే పేరుతో పాటు హంతకుడైన బిరుదు కూడా ఇస్తారు ప్రభుత్వం ఇదిగో నాతో పెట్టుకోకో ఊరుకోబోతే నువ్వు చేసేదే బాబా ఏంటి కొరా ఊరుకో इधो अम्मचे अम्म अड़कें अम्म इंदा याब रूपये अभी कदा विनारा इपड़ अम्मी याब रूपये चूँ मैं याब रूपये याब रूपये इपड़े टाइप के इंदा चूस्त अट्ठना డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను వెళ్ళి వెళ్ళి అయ్యయ్యో నా వంద పోయింది నా వంద పోయింది నా వంద ఎక్కడ నా వంద వంద ఏంటిరా మర్యాదగా నా వంద ఎవరు తీసారో చెప్పండి లేకపోతే జెండా చెట్టు దగ్గర తీసుకెళ్ళి
ఇంట్లో అందరికి చేతబడి చేయిస్తాను. ఆగరా మలయాళ మాంత్రిక, ఇందాక మీ అమ్మ నీకు ఇచ్చింది 50 గా అన్నావు, ఇప్పుడు 100 ఎట్లా అయింది అది? రే ముసలోడా నాతో స్పోర్ట్స్ ఆడుకో. ఇందాక అమ్మ 50 ఇచ్చింది కదా, ఇంకో 50 అది నాదేరా, నాదే, నాకు ఇచ్చేయి. నా 100 ఇచ్చిన 50 ఇచ్చేస్తాను. మళ్ళీ 100 అంటాడు ఏంటి, 100 ముందు 50 నాకు ఇచ్చేయి. రే నా 100 నాకు ఇచ్చేయి. ఆ తీసిన 50 ఎక్కడ దాచావు? అమ్మా ఆవాల డబ్బాలో పెట్టానమ్మా, ఆ తర్వాత నేను అడిగింది. అదే కదరా నీకు తీసిచ్చింది. ఆ 50 మళ్ళీ ఆవాల డబ్బాలో వేశాను. ఒరే ఒరే నువ్వు వేసినా ఆవిడ తీసినా అది నా 50రా, ఇచ్చేయండిరా. ఒరే నా బిడ్డను ఏడిపించకరా, ఇచ్చేయి. ఏమిటి ఇచ్చేది ఆవాలు? ఇదిగో నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను, ఈలోగా నా 50 ఇవ్వలేదో నీ పంటి ఇచ్చేస్తాను. నానా నెప్పి ఎక్కువగా ఉన్నట్టుంది, తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళు. మావయ్య ఆ 50 రూపాయలు ఇలా ఇచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇదిగోండి మీ 50. పాండురంగ మా నాన్ననే అసలు దొంగ. వీళ్ళు చూసుకొనే రాండి. అలాగేనండి. పోయి రండి. ఎవరన్నానా బంధువులా? బంధువులా? నేను ఎరిగి నాకు బంధువులు ఎవరిని మన గడపదొక్కనీలా. మరి వీళ్ళు ఇల్లు అధికెత్తానంటేనో చూడటానికి వచ్చారులే. బాగుంది, చాలా బాగుంది. 10 కాపురాలు ఉండవలసిన చోట 15 కాపురాలకు అద్దెకిచ్చావు. ఇంకా చోటు ఎక్కడుందా అద్దెకి ఇవ్వడానికి? ఈ ఆలుండ్లా? మరి మనం మానకెంత కావాలరా? వరండాలో పండుకుంటాం, వాళ్ళ బాత్రూమ్ లోనే సర్దుకుంటాం. ఆ వరండా మాత్రం ఎందుకు? వాళ్ళ బాత్రూమ్ లోనే సర్దుకుంటే పోలే. నిజమేరు, ఇది బాగానే ఉంది. నీ మడతమంచాల బుద్ధి పోలీసుకున్నా కాదు. వారి పారో రే, ఆ మడతమంచాల మీద జంపాయించే ఈదిలో ఇన్ని కొంపలు కట్టింది మనం. అసలు తిరుపతిలో మడతమంచాలు అద్దెకేయటం అనేది మొదలు పెట్టిందే మీ తాతే. అది సరే, నా తెలియక అడుగుతాను, నాకు పెళ్ళయ్యాక నాకు నా భార్యకి చెరువు మడతమంచమైనా ఇస్తావా? వారేతి మాతమా, పెళ్ళైనా కూడా చెరువు ఒక మంచం ఎందుకురా? దండగా ఒక మంచంలో దర్దుకోండి. సర్లే, నువ్వు తెచ్చేసరికి ఫ్యాక్టరీ గేట్ మూసేస్తారు, క్యాంటీన్ లో తింటాలి. సాంబార్ బాగుందా? వెళ్ళారా, నీకెప్పుడు వచ్చింది ఝాసే? అవతల ఫ్యాక్టరీ టైం అయిపోతుంది, డిసిప్లిన్ లేదు, బాడీ లేదు, పోతుందిగా. నానా ఈ రోజు నేను ఇంటర్వ్యూకి విజయవాడ వెళ్ళాలి, డబ్బు. సారీరా, చాలా చోట్ల ప్రయత్నించాను దొరకలేదు. మరి నేను ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి? నాకు తెలియటం లేదురా. నీకేం తెలుసు? హాయిగా నా ఫ్రెండ్స్ తో పాటు ఎంబీబీఎస్ అవుతానంటే బలవంతంగా తీసుకెళ్లి బిఏలో చేర్పించడం తెలుసా? కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం వచ్చింది, 5000 లంచం ఇవ్వమంటే నీ సూత్రాలు చెప్పడం తెలుసా? నీ అసమర్థత వల్ల నా బతుకు నాశనం అయిపోయింది. మీరు ఫ్యాక్టరీకి వెళ్ళండి. ఏయ్ ఆగ్రా, ఏమిట్రా మీ నాన్న నిలదీసి ప్రశ్నించావు? ఏం తెలుసు అని అడుగుతావా? నీకేం తెలుసురా, మధ్య తరగతి కుటుంబంలో పుట్టినప్పుడు సర్దుకుని బ్రతకాలని నీకు తెలుసా? ఉద్యోగానికి కావాల్సింది చదువు కాదురా, సంపాదించాలన్న పట్టుదల, వయసు వచ్చాక ఇద్దరిని బాధ పెట్టకూడదన్న జ్ఞానం. అవి నీకు తెలుసుంటే బిఏ చదివి 4 ఏళ్ళైనా ఇలా తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతకు. కష్టపడి రిక్షా లాగో మూట్లు మూస 4 డబ్బులు సంపాదించేవాడే. హక్కుల గురించి ప్రశ్నించే ముందు నీ బాధ్యత ఏమిటో తెలుసుకో. వచ్చి పోంచేయి. అక్కర్లేదు, చేసేవగా గీతోపదేశం, దొంగతనం చేసేనా సరే 4 డబ్బులు సంపాదించే ఇంట్లో తిండి తింటాను. శభాష్, కానీ పట్టుదలకి పోతే జైలు ఫుడ్ తినాల్సి వస్తుంది, జాగ్రత్తరా. నీ ముష్టి బతుకన్నా అదే మేల్లే. చూసావటమ్మా, నాది ముష్టి బతుకా? ఊరుకోండి మావయ్య, వాడితే ఎందుకు గొడవ? అది కాదమ్మా, రేపు వాడు జైల్లో కూర్చుంటే వాడికి ఫుడ్ పట్టుకెళ్లే ప్రోగ్రాం నా నెత్తినేస్తారు గనక ముందు కాస్త హెచ్చరించాను. మై డియర్ చిల్డ్రన్, అనాథ జీవులకు సాయం చేయడం ప్రభుకి సేవ చేయడమే. మీరు చేయబోతున్న ఈ నిస్వార్థ సేవను పైనుండి ప్రభు పరికిస్తున్నాడు, మిమ్మలను పరిరక్షిస్తాడు. అందరూ నిధి సేకరించుటకు వెళ్ళండి. అనాథలైన బాలబాలికలకు విరివిగా విరాళాలు ఇవ్వండి. సర్వలోక రక్షకుడైన ప్రభు యొక్క ఆశీస్సులను పొందండి. దయార్థ హృదయంతో విరివిగా విరాళాలు ఇవ్వండి. ప్రభు కృపకు పాత్రులు కండి.
వస్తాను ఫాదర్. ఉండు బాబు, ప్రార్థన పూర్తయ్యాక వెళ్దువు గాని. అరే ఇందులో నిన్నటి విరాళం కూడా లేదే, ఎవరిది? నాది కాదు ఫాదర్, నాది అది. మై డియర్ చిల్డ్రన్, తప్పు చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేవాడు దోషి, తన తప్పును ఒప్పుకున్నవాడు మనిషి. కమాన్, మీలో దోషి ఎవరో చెప్పి మనిషిగా మారండి. ఐ యామ్ సారీ ఫాదర్, ఆ తప్పు చేసింది నేను. మేరీ, నో. ఓ అనాథగా ఈ చర్చిలో పుట్టి పెరిగి నిజమైన క్రిస్టియన్గా ప్రభు ఆశీస్సులు పొందిన నువ్వు దొంగతనం చేశావంటే నేను నమ్మను. ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఓ జీసస్, నన్ను మన్నించు. నీవిచ్చిన ఈ మానవ జన్మలో నా బుద్ధి జ్ఞానాలను స్వార్థానికి బలిపెట్టి అనాథ పిల్లల డబ్బులు దొంగిలించాను. నా పాపాన్ని కడిగి నాకు పరిశుద్ధాత్మను ప్రసాదించు. ప్రభు నిన్ను మన్నించుగాక. సర్వలోక రక్షకుడు అయిన ఓ ప్రభువా, నీ బిడ్డలైన వీరికి మంచి మార్గమును చూపుము, పరిశుద్ధాత్మను ప్రసాదించు. వెళ్ళొస్తాను ఫాదర్. ఓకే మై చైల్డ్, నన్ను క్షమించండి. మనుషులందరినీ క్షమించవలసిందా ప్రభు ఒక్కడే?